బుల్లితెర యాంకర్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి వారిలో యాంకర్ వర్షిణి ఒకరు. బుల్లితెర కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి ఈమె ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా ఉంటూ వరుస సినిమాలతో నటించే అవకాశాలను అందుకుంటూ బిజీగా ఉన్నారు. ఇలా సినిమాల్లో హీరోయిన్ గా కాకుండా ఇతర కీలక పాత్రల్లో వర్షిణి నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలా తన కెరియర్ విషయంలో పక్కన పెడితే వ్యక్తిగత విషయం పట్ల వర్షిణి పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఈమె ఎప్పుడు చూసినా క్రికెట్ స్టేడియం లోనే మనకు దర్శనమిస్తున్నారు. ఈ మధ్య కాలంలో వర్షిణి సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ను ఎంకరేజ్ చేస్తూ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. అయితే వర్షిణి ప్రముఖ క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ తో ప్రేమలో ఉందంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు అనుకూలంగానే వీరి వ్యవహార శైలి కూడా ఉండడంతో ఇది నిజమేనని అందరూ భావిస్తున్నారు. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ కి ఆల్రౌండర్ గా ఉన్న సుందర్ 4 మ్యాచ్లు మాత్రమే ఆడి గాయం కారణంగా బయటకు వెళ్లిపోయిన విషయం మనకు తెలిసిందే. అంతేకాకుండా ఈయన క్రికెట్ రూల్స్ బ్రేక్ చేస్తూ యాంకర్ వర్షిణితో కలిసి బయటకు వెళ్తున్నట్లు తెలుస్తుంది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఇలా వర్షిణి సుందర్ తో ప్రేమలో ఉందంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. గతంలో వర్షిణి జాతకం గురించి వేణుస్వామి చేసినటువంటి కామెంట్లు నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. గతంలో వేణుస్వామి యాంకర్ వర్షిణి గురించి మాట్లాడుతూ ఈమెకు చాలా మంచి భవిష్యత్తు ఉందని తెలిపారు. డి కార్యక్రమం నుంచి ఈమెను తొలగించి మంచి పని చేశారని, ఈమె అనసూయ కన్నా ఎంతో మంచి పాపులారిటీ సొంతం చేసుకుంటుందంటూ గతంలో వేణుస్వామి కామెంట్ చేశారు. అయితే ప్రస్తుతం ఈమె క్రికెటర్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే ఈమె ఒక క్రికెటర్ కు భార్య అవుతుందని, ఒక క్రికెటర్ భార్యకు ఎంత క్రేజ్ ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ఇదే కనుక నిజమైతే వేణుస్వామి మాటలు మరోసారి నిజం కాబోతున్నాయంటూ పెద్ద ఎత్తున ఈ విషయం గురించి చర్చలు జరుగుతున్నాయి. ఇక వర్షిణి సుందర్ ప్రేమాయణంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.